మేడ్కు వచ్చి సారీ చెప్పాలి, ఎక్స్క్యూజ్ మీ చెప్పాలి. ఇంకా ఇంకా అది బస్తా దానికి వచ్చుకో బస్తా రాబో తొందరగా నా స్టార్ట్ చేయనా. ఓకేనా మాత్రికే మిత్రులందరికీ శుభోదయం. నా పేరు సి సూర్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల పరిశీలకుడిని. నా పక్కన ఉన్నటువంటి ఆత్మీయులు గట్టిపల్లి శివకుమార్ గారు రాష్ట్ర ఎన్నికల ఉప పరిశీలకుడు, ప్లస్ మా మరో ఆత్మీయులు ఊట రామకృష్ణ యాదవ్ గారు, మా మంచి ఆత్మీయులు అప్ప విజయ్ గారు, ఇగలం నాగేంద్ర గారు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన పరిశీలకుడు అయినటువంటి నేను, మా ఆత్మీయులు శివకుమార్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా ఏపీజేయు జిల్లా కన్వీనర్గా ఊత రామకృష్ణ గారిని నియమిస్తున్నామని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాం. ఈ ఆదేశాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. ఇదివరకు ఉన్నటువంటి ఏపీఈజేఏ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ రద్దు అవుతుంది. ఈ ఊత రామకృష్ణ గారు ఆగస్టు 2వ వారం లోపు పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఆయనకు నియామక పత్రాన్ని కూడా ఇప్పుడు అందజేశాము. మిత్రులారా, తెలుసు 2016లో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్గా స్థాపించిన తర్వాత నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీఈజేఏ చేసిన కృషి చాలా మరువలేనిది. నిజంగా గట్టిపల్లి శివకుమార్ ఉత్త రామకృష్ణ గారి సారథ్యంలో ఏపీఈజేఏ చాలా ఒక నిర్మాణాత్మకమైన జర్నలిస్టు సంఘంగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడిందని నేను ఈ విధంగా ఇప్పుడు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు విద్యార్థులకు అంటే జర్నలిస్టు పిల్లల విద్యార్థులకు ఫీజు రాయితీ 50% రాయితీ కల్పించడంలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాశాఖాధికారికి తన రిప్రజెంటేషన్ ఇచ్చి 50% ఫీజు రాయితీ కల్పించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయించుకున్నటువంటి ఘనత ఏపీఈజే. అలాగే ఎక్కడ లేని విధంగా చిన్న పత్రికలకు, వారపక్ష మాస చిన్న దినపత్రికలకు వీలును బట్టి గరిష్టంగా 1+1, 1+5, 1+6 అలా గరిష్టంగా అప్లికేషన్లు సాధించుకున్న ఘనత ఈ యూనియన్కే దక్కింది. అలాగే మహిళా దినోత్సవం రోజున మహిళా ఎడిటర్లకు, ఫోటోగ్రాఫర్లకు సామూహికంగా జర్నలిస్టులు మన జర్నలిస్టులకు సన్మానాలు చేసి వారి కృషిని కొనియాడిన ఘనత ఏపీఈజేఏకే దక్కుతుంది. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఏకైక డిమాండ్తో నెల్లూరులో జర్నలిస్టుల ఐక్య వేదికకు ప్రధానంగా శ్రీకారం చుట్టింది ఏపీఈజేఏ. ఇప్పుడున్నటువంటి పెను సవాళ్ళు జర్నలిజం రంగంపై పెను సవాళ్ళు ఉన్నాయి. రాబోయే రోజులు గడ్డుకాలం. మనమంతా జర్నలిస్టులమంతా సంఘటితంగా పోరాడాలన్న ఆశయంతో ఎప్పుడైతే సంఘటితంగా పోరాటం చేస్తామో అప్పుడే జర్నలిస్టు హక్కులను మనం సాధించుకోగలం అనే ఆశయంతో ఈరోజు ఏపీ అసోసియేషన్గా ఉన్న ఏపీఈజేఏను ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్గా దీన్ని రూపాంతరం చెంది జర్నలిస్టుల హక్కుల కోసం ఒక నిర్మాణాత్మకమైన పోరాటాల ద్వారా మన హక్కును సాధించుకోవాలనే ఉద్దేశంతో సంఘటిత శక్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో
జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక అజెండాగా కలిసి వచ్చే అన్ని జర్నలిస్టు సంఘాలతో రాజీ లేని పోరాటాలు చేసి మన హక్కును కాపాడుకోవడంలో ముందుండి కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు, ఆత్మీయులు గట్టుబలి శివకుమార్ గారు, ఉత్తర రామకృష్ణ గారి సారథ్యంలో ఏపీఈజే ఎలా పనిచేసిందో రాబోయే రోజుల్లో కూడా ఏపీఈజే పూర్తిస్థాయి పూర్తిస్థాయి జిల్లా కమిటీని నియమించి అదే అకుంఠ దీక్షితతో జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. జర్నలిస్టులకు దాడులు జరిగినా, జర్నలిస్టులపై దాడులు జరిగినా, లేదంటే ఎటువంటి చిన్న సమస్య వచ్చినా తక్షణం మనం స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించి జర్నలిస్టుల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా ఉత్తరామకృష్ణ గారిని నేను ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, కోరుతున్నాను. మన జర్నలిస్టులకు మేలు జరిగే ఏ చిన్ని కార్యక్రమమైనా వదలకుండా నిర్మాణాత్మకంగా పనిచేయాలనేది మా ఏపీయూజే ఆకాంక్ష, ఏకైక అజెండా. ధన్యవాదాలు మిత్రులారా.